చాలా సంవత్సరాల క్రితం యోనా అనే వ్యక్తి ఇస్రాయేలు దేశంలో జీవించాడు. ప్రపంచంలో అతి పెద్దదైన శక్తివంతమైన నినివే పట్టణమునకు పొమ్మని దేవుడు యోనాకు ఆజ్ఞ ఇచ్చాడు. వారి దుష్టత్వము దేవుని దృష్టికి ఘోరమైనందున వారిని హెచ్చరించమని దేవుడు యోనాకు చెప్పాడు. యోనా దేవునికి అవిధేయత చూపి నినివేకు వెళ్లకుండా తర్షీషుకు పోవుటకు ఓడనెక్కాడు. అప్పుడు దేవుడు సముద్రము మీద పెద్ద గాలివానను పుట్టింపగా తుఫాను రేగి ఓడబద్దలైపోయే పరిస్థితి వచ్చింది. అంతకంతకు తుఫాను ఎక్కువగుచుండగా నావికులందరూ భయపడి తమ దేవతలకు ప్రార్థించి ఓడను చులకన చేయుటకు అందులోని సరుకులను సముద్రంలో పారవేశారు. కానీ ఏమాత్రమునూ ప్రయోజనం లేదు. యోనా మాత్రము ప్రార్థించకుండా ఓడ అడుగు భాగంలో గాఢ నిద్రపోతున్నాడు. ఆ ఓడనాయకుడు యోనా యొద్దకు వచ్చి, ఓ నిద్రపోత, నీకేమైంది? లేచి నీ దేవుణ్ణి ప్రార్థించు, మనం చావకుండా ఆ దేవుడు మన యందు కనికరించునేమో అని అన్నాడు. ఓడలో ఉన్న వారందరూ ఈ ఉపద్రవము యోనా వల్ల వచ్చిందని తెలుసుకున్నారు. తాను దేవుని నుండి పారిపోతున్నట్లు యోనా వారికి తెలిపాడు. సముద్రము మా మీదికి రాకుండానట్లు మేము నీకేమి చేయవలనని వారు అతనిని అడుగగా, యోనా, నన్ను బట్టి ఈ తుఫాను మీ మీదికి వచ్చెను గనుక నన్ను ఎత్తి సముద్రంలో పడవేయండి అని వారితో చెప్పాడు. వారు ఓడను దరికి తెచ్చుటకు తెడ్లను బహుబలముగా వేసినను గాలి ఎదురై తుఫాను బహుబలముగా వీచుట వలన సముద్రము పొంగి ఉండుట వలన వారి ప్రయత్నాలన్నీ వ్యర్థమయ్యాయి. ఇప్పుడు వారికి చేయడానికి ఒకే పని మిగిలి ఉంది. వారు దేవునికి ప్రార్థించిన తర్వాత యోనాను ఎత్తి సముద్రంలో పడవేశారు. యోనా సముద్రపు నీటిలో పడి కనిపించకుండా పోయాడు. వెంటనే సముద్రము పొంగకుండా ఆగిపోయింది. దేవుడు మాత్రమే ఇలాగ చేయగలడని వారు తెలుసుకొని భయముతో ఆయనను ఆరాధించారు. దేవునికి అవిధేయత చూపిన యోనా ఇప్పుడు సముద్రపు అగాధ జలములలో నిస్సహాయుడిగా ఉన్నాడు. అతడు ఖచ్చితముగా నీటిలో మునిగి చనిపోతాడు. కానీ దేవుని ఆలోచన వేరేలా ఉంది. ఒక తిమింగిలము యోనాను మింగవలనని దేవుడే నియమించాడు. యోనా నీటిలో పడిన వెంటనే తిమింగలము యోనాను ఒక్క గుటుకలో మింగివేసింది. యోనా చేప కడుపులో 3 రాత్రుల్లో 3 పగళ్ళు ఉన్నాడు. దానిలోపలే అతడు దేవునికి ఇలా ప్రార్థించాడు. 3 దినముల తరువాత తాను దేవునికి విధేయత చూపుతానని యోనా వాగ్దానము చేశాడు. వెంటనే తిమింగలము యోనాను కక్కివేసింది. మరి ఒకసారి దేవుడు నినివేకు వెళ్ళి ప్రకటించమని యోనాకు ఆజ్ఞాపించాడు. యోనా నినివే పట్టణమునకు వెళ్ళి 40 రోజులలో ఈ పట్టణము నాశనమవుతుందని ప్రకటించాడు. నినివే ప్రజలు దేవుని మాటలను అంగీకరించి ఉపవాసం ఉండి గోనెపట్ట కట్టుకుని తమ పాపముల విషయమై పశ్చాత్తాపడ్డారు. రాజు సహితము గోనెపట్ట కప్పుకొని బూడిదలో కూర్చొని దేవుని ఎదుట తన్ను తాను తగ్గించుకున్నాడు. మనుష్యులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారమును మాని దేవుణ్ణి వేడుకొనవలనని రాజు ఆజ్ఞ ఇచ్చాడు. దేవుడు వారిని క్షమించాడు. తమ పాపములను దేవుడు క్షమించాడని వారు గ్రహించారు. అది వారికి ఎంతో సంతోషకరమైన దినం. కానీ యోనా మాత్రం సంతోషంగా లేడు. ఎందుకు యోనా కోపంగా ఉన్నాడు? యోనా దేవునితో, నీవు కటాక్షమును జాలియును బహుశాంతమును అత్యంత కృపయుగల దేవుడవై ఉన్నావనియు తమ పాపముల విషయమై పశ్చాత్తాపడిన వారిని నీవు క్షమిస్తావనియు నాకు తెలుసు అని అన్నాడు. నినివే ప్రజలను దేవుడు క్షమించడం యోనాకు నచ్చలేదు. యోనా కోపగించుకొని దేవునితో, నేనిక బ్రతుకుట కంటే చచ్చుట మేలు, నన్ను చంపమని దేవునికి ప్రార్థించాడు. యోనా పట్టణము నుండి వెలుపలికి పోయి ఆ పట్టణమునకు ఏమి సంభవించునో అని ఆ నీడను కూర్చుని ఉండగా దేవుడు ఒక చెట్టును ఏర్పరచి అతనికి నీడనిచ్చినట్లు చేశాడు. మరుసటి ఉదయమందు దేవుడు ఒక పురుగును ఏర్పరచగా అది చెట్టును తొలిచినందున చెట్టు ఎండిపోయింది. దేవుడు వేడిగాలిని రప్పించగా యోనా తలకు ఎండదెబ్బ తగిలి సొమ్మసిల్లి
బ్రతుకుట కంటే చచ్చుట మేలని అనుకున్నాడు. అందును బట్టి యోనాకు మరింత కోపం వచ్చింది. అప్పుడు దేవుడు యోనాతో, ఈ చెట్టును గురించి నీవు కోపగించుట న్యాయమా? నీవు కష్టపడకుండాను పెంచకుండాను ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలోనే వాడిపోయిన ఈ చెట్టు విషయంలో నీవు విచారపడుచున్నావే, నినివే ప్రజల విషయంలో నేను విచారపడవద్దా అని యోనాతో అన్నాడు. ఈ బైబిల్ కథ మనలను సృష్టించిన అద్భుతమైన దేవుని గురించి తెలియజేస్తుంది. ఆయన ఎవరో తెలుసుకోవాలని దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. మనము చెడు పనులు జరిగించి పాపము చేశామని దేవునికి తెలుసు. పాపమునకు శిక్ష మరణము. కానీ దేవుడు నిన్ను ప్రేమించి నీ పాపశిక్షను భరించుటకు తన ప్రియ కుమారుడైన యేసును శిలువపై మరణించుటకు పంపాడు. ఆ తరువాత యేసు మరణమును జయించి పరలోకమునకు వెళ్ళాడు. నీవు యేసును నమ్మి నీ పాపములను క్షమించమని అడిగిన ఎడల ఆయన నిశ్చయముగా క్షమించి నీయందు నివసించును. నీవు ఆయనతో యుగయుగములు జీవించెదవు. ఇది నిజమని నీవు నమ్మినట్లయితే ఈ విధముగా ప్రార్థన చేద్దాం. ప్రియమైన దేవా, నీవు దేవుడవని నమ్ముచున్నాను. నా పాపముల కొరకు యేసయ్య మరణించి తిరిగి లేచనని నమ్ముచున్నాను. దయతో నా పాపములను క్షమించి నా జీవితములోకి వచ్చి యుగయుగములు మీతో ఉండుటకు నాకు నిత్య జీవమును ప్రసాదించుము. నీ బిడ్డగా జీవించుటకు మరియు నీకు లోబడుటకు నాకు సహాయము చేయము. యేసునామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.